తరచుగా కొంతమంది ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల బహిరంగంగా నవ్వరు దీనికి కారణం వారి దంతాల పసుపు సంరక్షణ సరిగ్గా తీసుకోకపోవడం లేదా ఫలకం గడ్డ కట్టడం వల్ల పళ్ళు పసుపు రంగులోకి మారుతాయి ఇదిలా ఉండగా ముచ్చి అలాంటి పళ్ళు కావాలని అందరికీ ఉంటుంది ఎందుకంటే అలాంటి పళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు కానీ కొన్ని రకాల కారణాల వలన ఈ రోజుల్లో చాలామంది పళ్ళు తెల్లగా లేకుండా పంటి మీద గారా నోటి దుర్వాసన చిగుళ్ళు వాపు ఇలాంటి ఎన్నో రకాల దంత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక సింపుల్ రెమెడీని కనుక మనం ఫాలో అయితే చాలు చిగుళ్ళు ఆరోగ్యంగా మారడంతో పాటు మీ పళ్ళు కేవలం మూడు నిమిషాల్లోనే తెల్లగా తలతలలాడుతూ కనిపిస్తాయి అలాగే నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది మరి ఈ రెమిడీని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని అరించి కట్ చేసుకుని దీని మీద ఉన్న తొక్కను పూర్తిగా తొలగించాలి ఈ తొక్క పూర్తిగా తీసిన తర్వాత దీన్ని తురుముకోవాలి ఇది ఒక మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు ఈ అల్లాన్ని చూపిన విధంగా తురుముకోవాలి చూసారు కదా మొత్తం ఈ అరించి అల్లం ముక్క పూర్తిగా తురుముకొని అల్లం పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో ఈ అల్లం పేస్టును తీసుకుంటున్నాం ఇక ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని సగానికి కట్ చేసుకోవాలి ఈ విధంగా సగానికి కట్ చేసిన ఈ నిమ్మకాయను ఇందులో పిండుకుంటున్నాం ఆ తర్వాత మనకు కావాల్సింది కొంచెం సాల్ట్ అలాగే మరి కొంచెం పసుపు తర్వాత వైట్ పేస్ట్ ను తీసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మీ మిశ్రమాలు అన్ని కలిసేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది దీంతో కొన్ని నిమిషాల పాటు పళ్ళను తోముతూ ఉండాలి వారానికి ఏడు రోజులు ఈ విధంగా చేసిన తర్వాత ఈ పంటిపై గార తొలగిపోవడం మాత్రమే కాకుండా మీ నోట్లోని బ్యాక్టీరియా కూడా నాశనమై రోజంతా మీ నోరు ఎంతో ఫ్రెష్గా ఉంటుంది ముఖ్యంగా చిగుళ్ళు వాపు నోటులో నుంచి రక్తం కారడం ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి మరి దంత సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి పళ్ళు కూడా తెల్లగా మెలమెల మెరిసిపోతాయి మరి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి